నమస్కారం ఎన్ఎస్టీవి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా పత్తికొండలో 2021 సంవత్సరంలో ఖరీఫ్ రబీ సీజన్ లో పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సోమవారం స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్యాంబాబు ఆదేశాల మేరకు నాయకులు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్పుట్ సబ్సిడీ నాశనం చేశారని ఖరీఫ్ రబీలో నష్టపోయిన రైతులు పంటకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు గతంలో మాదిరే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులే ప్రీమియం కట్టుకునే విధంగా పాత పద్ధతులే కొనసాగించాలని డిమాండ్ చేశారు పత్తికొండ తుగ్గలి మధ్యకర మండలాల్లో 2021 లో రైతులు వేరుశెనగ పత్తి ఉల్లి మిరప కంది పంటలు సాగు చేశారని తెలిపారు చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు కురడంతో మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు మిగిలిపోయినాయో అవన్నీ మళ్ళీ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి పెయిన్ అయ్యేటువంటి మళ్ళీ కంటిన్యూ చేసేంతవరకు మా పోవటం అవుతాయని తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నీకు మంచి మనసు ఉంటే ఒక ముఖ్యమంత్రిగా నేను డిమాండ్ చేసి నీకు విజ్ఞప్తి చేస్తున్నా రైతు విషయంలో ఎక్కడ పచ్చిపాత్రం చూపొద్దు దయచేసి మీకు మీ వాలంటీర్లకు చెప్పండి ఎందుకంటే ఆడివసారి పళ్ళే చూడ